రైట్ మణికరావు గారు షార్ట్ గా కంక్లూడ్ చేయండి సార్. సార్ నేను ఏమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ తెలుసు. ఏ రోజైనా రోడ్డు మీద రెండు రోజులు ఎక్కడైనా ఒక సమస్య మీద కూర్చొనిచ్చారా? రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ లేకపోతే అల్లరి మోక ఆ విధంగా రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు ఆ విధంగా రోడ్డు మీద కూర్చోగలుగుతుందా? ఇది ఎందుకు జరుగుతా ఉంది? జగన్మోహన్ రెడ్డి యొక్క శక్తి సామర్థ్యాలు అవి, ఆయన ఎవరి మీద ఆధారపడ్డారు? ఇవన్నీ కూడా ప్రజలకి అనుమానాలు వస్తా ఉన్నాయి. నేనేమంటా ఉన్నానంటే సిబిఐ తన పని తను చేర్చుకోకపోవటానికి ఎవరు కారణం చెప్పాలండి? జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పిన మాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి కారణం అని కనీసం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కలిగిస్తున్నటువంటి ఆటంకాలకు మాత్రం జగన్మోహన్ రెడ్డే కారణం. మరి జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఆటంకాలు కల్పిస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తామో చూద్దరు కానీ రేపు అదే కదా. ఇంకేం చూస్తామండి? ఆల్రెడీ అదే అది ఏం చేస్తామండి? తిరుపతి మిమ్మల్ని అడుగుతా, నేను మిమ్మల్ని కార్యకర్తలైనా తెలుగుదేశం కార్యకర్తలైనా బీజేపీ కార్యకర్తలైనా జనసేన కార్యకర్తలైనా పోలీసులు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? నిన్న కాక ఉన్నాయి కదా నరేష్ గారు ఏం చెప్తారు సార్? ఫైనల్ గా మొన్న 27వ తారీఖు నేను అటెండ్